షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. పెద్దపూడి మండలం కరకదిరులో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యపు రాసులను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్న అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సింగినీడి నానిబాబు, పెమ్మనబోడి చినబాబు, కరకుదురు గ్రామ నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరి పండించిన రైతులు కష్టం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతు పరిస్థితి రావడం జరిగింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్ 10వ తారీఖు మాత్రం ముమ్మరంగా సాగేవి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిన తద్వారా రైతులు చేరితే మళ్ళా ఈరోజు కొండాలు కూడా కొంటామని కాకినాడ జిల్లాలో కోనసీమ జిల్లాలో ప్రకటించడం, మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో బొండాలు కొన్న పరిస్థితి, అసలు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉందా, లేకపోతే జిల్లా జిల్లాకి ప్రభుత్వం యంత్రాంగం మారుతూ ఉందా, ప్రమాణాలు మారుతూ ఉన్నాయా, నిర్దేశకాలు మారుతున్నాయా అర్థం కాని పరిస్థితి. ఇవాళ రైస్ మిల్లర్సు బొండాలని 150 రూపాయలు 200 రూపాయలు తగ్గించి బస్తా కొనుగోలు చేయడం జరుగుతుంది. మరోపక్క సన్నాలు సీఎంఆర్కి తీసుకెళ్తే అవి బ్రోకెన్స్ వచ్చినాయని 2 కేజీలు తగ్గిస్తాం, 4 కేజీలు తగ్గిస్తాం, 8 కేజీలు తగ్గిస్తాం అని రకరకాల ప్రమాణాలు పెట్టడం జరుగుతుంది. దానితో రైతుల్లో తీవ్రమైన గందరగోళం, తీవ్రమైన అయోమయం, మానసిక క్షోభ గురవుతున్న పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. పూర్తిగా ఇవాళ ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎమ్మెల్యేల కొనసన్నల్లోకి వెళ్ళిపోయి రైస్ మిల్లర్స్ ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం ఈ పరిస్థితిలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లాలో కోనసీమ జిల్లాలో ఇక్కడ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే కరకుదురు గ్రామంలో దయనీయమైన పరిస్థితి. రాత్రి తీసుకొచ్చి ధాన్యం ఇక్కడ పెడితే ఉదయాన్నే వర్షం, ఈ వర్షంలో ఇది అడిచిపోయి దీన్ని ఏ విధంగా అమ్ముకోవాలో ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. ఉదయం రైతు భరోసా కేంద్ర నుంచి అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. కానీ ఏమి ఒక స్పష్టత లేకుండా ధాన్యం పంపించడం మేము చూస్తూ ఉంటాం. ఈ అధికారులు కూడా కొనుగోలుదారులు మోసం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్రమైన క్షోభిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉంది. రైతులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పక్షాన పోరాడతాం. తప్పనిసరిగా ప్రత్యక్ష పోరాటానికి కూడా తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు.